వాట్సప్ ఫ్యామ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అలాగే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని అయితే కంపేర్ చేయబోతున్నాను. సో నేను ఎందుకు ఈ త్రీ కాలేజెస్ని కానీ ఇన్స్టిట్యూట్స్ని కానీ తీసుకున్నానంటే, వీటి యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ సిమిలర్గా అయితే ఉన్నాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈ దగ్గరలో ఉంటారో వాళ్ళకి కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా మీరు ఈ కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ వీటి యొక్క డెప్త్ రివ్యూ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో కాలేజ్ రివ్యూస్ అయితే చేశాను. సో మీరు మన ఛానల్లో కాలేజ్ రివ్యూస్ ప్లేలిస్ట్లో ఈ యొక్క వీడియోస్ని అయితే మీరు చెక్ చేయవచ్చు. సో బిఫోర్ వి గెటింగ్ స్టార్టెడ్, థ్యాంక్స్ టు ద స్పాన్సర్ ఆఫ్ దిస్ వీడియో, అన్అకాడమీ. ఫ్రెండ్స్, అన్అకాడమీ వారు జేఈ 2022 డ్రాపర్స్ కోసం సెప్టెంబర్ 11th అండ్ 12th యూసెట్ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో యూసెట్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి అన్అకాడమీ స్కాలర్షిప్ ఎంట్రన్స్ టెస్ట్. ఫ్రెండ్స్, ఈ టెస్ట్ని ఎటువంటి వారు తీసుకుంటారంటే, ఎవరైతే అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆ యొక్క సబ్స్క్రిప్షన్కి స్కాలర్షిప్ కావాలి అంటే అటువంటి వారు ఈ యొక్క ఎగ్జామ్ని అయితే రాయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మీకు ఏమేమి అడ్వాంటేజెస్ వస్తాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో అడ్వాంటేజెస్ వచ్చేసి కిక్ స్టార్ట్ యువర్ జేఈ 2022 ప్రిపరేషన్, అలాగే అప్ టు 100% స్కాలర్షిప్ ఫర్ ఫస్ట్ 1000 ర్యాంకర్స్, అలాగే మీ యొక్క ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మీరు అనలైజ్ అయితే చేసుకోవచ్చు, అలాగే మీ యొక్క అకాడమిక్ ప్లాన్ అనేది ఒక స్ట్రక్చర్గా అయితే మీరు చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనకి జేఈ మెయిన్స్ ప్యాటర్న్ అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. సో మనకి 90 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, మనకి టోటల్గా 3 అవర్స్ అయితే ఉంటుంది, అలాగే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి కంప్లీట్గా జేఈ మెయిన్స్ ప్యాటర్న్ అయితే ఉంటుంది, అలాగే ఈ యొక్క టోటల్ స్కాలర్షిప్ వర్త్ వచ్చేసి 1.6 crores. సో ఫ్రెండ్స్, దయచేసి ఈ యొక్క ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఎవరైతే అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జామ్కి అయితే రిజిస్టర్ అవ్వండి, విచ్ ఇస్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో సిబిఐటి హైదరాబాద్ చూసుకున్నట్లయితే, సిబిఐటి హైదరాబాద్ 1979లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 50.8 ఏకర్స్, అలాగే ఈ ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి గాంధీపేట్ హైదరాబాద్ తెలంగాణ, అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి అటానమస్ ఇన్స్టిట్యూట్. అలాగే ఫ్రెండ్స్, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క కాలేజ్ వచ్చేసి 1981లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఈ కాలేజ్ యొక్క క్యాంపస్ ఏరియా వచ్చేసి 13.6 ఏకర్స్, అలాగే ఈ కాలేజ్ యొక్క లొకేషన్ వచ్చేసి ఇబ్రాహీంబాగ్ హైదరాబాద్ తెలంగాణ, అలాగే ఈ కాలేజ్ టైప్ వచ్చేసి ఇది ఒక అటానమస్ కాలేజ్. అలాగే ఫ్రెండ్స్, విఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ మనం చూసుకున్నట్లయితే, ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి 1995లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 21 ఏకర్స్, అలాగే ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి నిజాంపేట్ హైదరాబాద్ తెలంగాణ, అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి అటానమస్ ఇన్స్టిట్యూట్. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఫెసిలిటీస్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం సిబిఐటి యొక్క ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే, ఫెసిలిటీస్ లైక్ లైబ్రరీ, స్పోర్ట్స్, క్యాంటీన్, ట్రాన్స్పోర్ట్, హాస్టల్స్, స్టూడెంట్ క్లబ్స్, స్టూడెంట్ చాప్టర్స్, ఈవెంట్స్, సో ఇన్ని ఫెసిలిటీస్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే, ఫెసిలిటీస్ లైక్ లైబ్రరీ, బ్యాంక్, క్యాఫిటేరియా, కంప్యూటర్ సెంటర్, హాస్పిటల్, స్పోర్ట్స్, ట్రాన్స్పోర్ట్, స్టూడెంట్ క్లబ్స్, ఇన్ని ఫెసిలిటీస్ అనేది మనకి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే విఎన్ఆర్ ఇన్స్టిట్యూట్లో ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే, ఫెసిలిటీస్ లైక్ లైబ్రరీ, స్పోర్ట్స్, హాస్టల్స్, ల్యాబ్స్, క్యాంటీన్, హాస్పిటల్, ట్రాన్స్పోర్ట్, సో ఇన్ని ఫెసిలిటీస్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ద ప్రోగ్రామ్స్. సో ఫ్రెండ్స్, సిబిఐటిలో మనం చూసుకున్నట్లయితే, మనకి అండర్ గ్రాడ్యుయేషన్లో 10 BE ప్రోగ్రామ్స్, 2 BTEC ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 6 ME ప్రోగ్రామ్స్, 2 MTEC ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనం చూసుకున్నట్లయితే, మనకి అండర్ గ్రాడ్యుయేషన్లో 7 BE ప్రోగ్రామ్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 5 ME MTEC ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి విఎన్ఆర్ ఇన్స్టిట్యూట్లో మనం చూసుకున్నట్లయితే, మనకి అండర్ గ్రాడ్యుయేషన్లో 14 BTEC ప్రోగ్రామ్స్, అలాగే 14 MTEC ప్రోగ్రామ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఇండెక్. సో ఫ్రెండ్స్, సిబిఐటిలో మనకి అండర్ గ్రాడ్యుయేషన్ 4 ఇయర్ ప్రోగ్రామ్కి 1080 స్టూడెంట్స్ని ఇంటేక్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే పీజీ 2 ఇయర్ ప్రోగ్రామ్స్కి 296 స్టూడెంట్స్ని ఇంటేక్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకి యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్స్కి 780 స్టూడెంట్స్ని ఇంటేక్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే పీజీ 2 ఇయర్ ప్రోగ్రామ్స్కి 96 స్టూడెంట్స్ని ఇంటేక్ తీసుకోవడం జరుగుతుంది.
ఉంది. అలాగే విఎన్ఆర్ ఇన్స్టిట్యూట్లో మనం చూసుకున్నట్లయితే యూజీ ఫోర్ ఇయర్ ప్రోగ్రామ్స్కి 1260 స్టూడెంట్స్ని ఇంటేక్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 234 స్టూడెంట్స్ని ఇంటేక్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఎంసెట్ కట్ ఆఫ్స్. సో ఫ్రెండ్స్, సిబిఐటి యొక్క కట్ ఆఫ్ అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యొక్క కట్ ఆఫ్ అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే విఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్. సో ఫ్రెండ్స్, సిబిఐటిలో మనం చూసుకున్నట్లయితే బీటెక్కి 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 2 లాక్ రూపీస్ పర్ యానం. అలాగే ఎంటెక్కి 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,51,600 రూపీస్. అలాగే ఫ్రెండ్స్, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే బీటెక్కి 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,30,000 రూపీస్. అలాగే ఎంటెక్కి 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1 లాక్ రూపీస్. అలాగే ఫ్రెండ్స్, విఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ కనుక మనం చూసుకున్నట్లయితే బీటెక్కి 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1.31 లాక్ రూపీస్ పర్ యానం. అలాగే ఎంటెక్కి 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,30,000 రూపీస్. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద ప్లేస్మెంట్స్. సో ఫ్రెండ్స్, సిబిఐటి యొక్క ప్లేస్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే బీటెక్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 5 లాక్ రూపీస్ పర్ యానం. అలాగే ఎంటెక్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 3,70,000 రూపీస్ పర్ యానం. అలాగే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మనం చూసుకున్నట్లయితే బీటెక్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 5 లాక్ రూపీస్ పర్ యానం. ఎంటెక్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 4 లాక్ రూపీస్ పర్ యానం. అలాగే ఫ్రెండ్స్, విఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ మనం చూసుకున్నట్లయితే బీటెక్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 4 లాక్ రూపీస్ పర్ యానం. ఎంటెక్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 3,33,000 రూపీస్ పర్ యానం. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఈ 3 కాలేజెస్ని కానీ ఇన్స్టిట్యూట్స్ని కానీ మీరు కంపేర్ చేసుకొని మంచి కాలేజ్లో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ మీరు అడ్మిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ 3లో మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్ అయితే చేయండి. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. దిస్ ఈజ్ యువర్ జాష్వా కమ్లాకర్ signing off.